ఉన్నారా ఇడు చూడండి జేసీపీ రిమోట్ కంట్రోల్, రిమోట్ కంట్రోల్ జేసీపీ. Hey guys, welcome back to my channel. నేను మీ వేదాంత్, మీరు చూస్తున్నారు తెలుగు బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే మన ఛానల్కి అయితే కొత్తగా విజిట్ చేస్తారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేసుకోండి. సో ఇంకా మనం ఎల్లదారులు అయితే మాట్లాడుకుందాం. టైం వచ్చేసి అయితే 10 అవుతుంది. సో కొంచెం లేట్గా అయితే బయలుదేరినాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము చిల్కూర్ బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో దీన్ని వీసా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటారు. సో ఎవరికైతే వీసా ప్రాబ్లం అంటే వీసా అప్రూవల్ కాకపోతే చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత వీసా అప్రూవల్ అయిందని నమ్ముతారు, చాలా మందికి జరిగిందని కూడా. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్ ఉంది, 58 మినిట్స్ చూపెడుతుంది. ఆల్మోస్ట్ అయితే 10:40 11 వరకు అయితే వెళ్ళిపోతాం అక్కడికి. ఔట్స్కట్స్కి అయితే వచ్చేస్తున్నాం ఆల్మోస్ట్. మేము ఇంటి దగ్గర షూట్ చేద్దాం అనుకుంటే ఇంటి దగ్గర కొంచెం మధ్యలో దారులు అయితే ఒక దగ్గర తినడానికి ఆపినాము, లక్కీ టిఫిన్స్ అంట. చిల్కూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళే దారులు అయితే ఇలాంటి ఫుడ్ ట్రక్స్ అయితే చాలా కనపడతాయి మనకి లెఫ్ట్ సైడ్లో. ఇది లక్కీ టిఫిన్స్ ఏదో బాగుందని చెప్పి అయితే ఆపినాం. ఇక్కడ దోశ అయితే అల్టిమేట్ ఉంది, మా వాళ్ళు అయితే ఆర్డర్ చేయడానికి అయితే వెళ్ళిపోయారు ఫుడ్ అయితే. సో ఇప్పుడు యూషర్ రోడ్ అయితే హిమాయత్ సాగర్ జంక్షన్, ఇక్కడ నుంచి రైట్ వెళ్తే మనకి చిల్కూరు బాలాజీ టెంపుల్ అయితే వస్తుంది. వామ్మ వామ్మ, బస్ వాళ్ళు చూసారు ఎంత ఫాస్ట్ పోతురు. ఏంది బాయ్ నువ్వు వీడియో స్పీడ్ చేసి బస్ వాళ్ళు ఫాస్ట్ పోతురు అంటారు, ఏంది? సో ముందు చూసేదే చిల్కూరు బాలాజీ కమాన్. సో ఇదే ఎంట్రన్స్ అనమాట, మెయిన్ ఎంట్రన్స్. సో ఈ కమాన్ నుంచి 1 or 2 కిలోమీటర్స్ వెళ్తే మనకి గుడి అయితే వస్తుంది. సో చూసిరు కదా, ఇదే ట్రాఫిక్. ఆల్మోస్ట్ ఒక 500-600 మీటర్స్ ముందు నుంచి అయితే ట్రాఫిక్ ఉంది. ముంగట పార్కింగ్ కి ఫీ అది అమౌంట్ అయితే మనం పే చేయాలి, 20 రూపీస్ ఉంటుంది కార్ పార్కింగ్కి. సో ఇక్కడ మెయిన్గా ఒక కొన్ని కొన్ని స్కామ్స్ అయితాయి, అవి ఏంటివి అనేది నేనైతే ఈ వీడియోలో చెప్తా. సో మిస్ అవ్వకండి, ఆడికి వెళ్ళినప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి. సో పెద్ద పెద్ద స్కామ్స్ ఏం కావు, చిన్న చిన్నవే. మరి స్కామ్ అనగా ఏదో పెద్ద పెద్ద ఎక్స్పెక్ట్ చేయకండి. జనాలు చూసారు కదా, చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. కార్ పార్కింగ్ అయితే ప్లేస్ లేదు, మాకు లక్కీ అయితే పార్కింగ్ అయితే దొరికేసింది. సో ఇప్పటిదాకా ముసలావిడ చూసారు కదా, 30 రూపాయలకు ఒక కాయ అని చెప్పి చెప్పింది. సో ఒక్క కాయ 30 రూపీస్, 2 కాయలు ఇచ్చి 30 రూపీస్ అని చెప్పింది. మాకు కవర్ ఇచ్చిన తర్వాత సో ఒక్క కాయ 30, 2 కాయలు తీసినది 60, ప్లస్ పూలేదంటే 20, మొత్తం 80 రూపీస్ అయితే అడిగింది. సో ఇదే ఉంటుంది, తీసుకున్న తర్వాత డిమాండ్ చేస్తారు, ముందు రేట్ అనేది చెప్పారు వాళ్ళు. సో కొబ్బరికాయల దగ్గర పూల దండల దగ్గర మెయిన్ ఎక్కువ స్కామ్ అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే జాగ్రత్త ఉండండి. సో గుడి చుట్టూ అయితే మనం 108 ప్రదక్షిణాలు అయితే వేయాలి. సో ఆ వే అనమాట గుడి బయట నుంచి, గుడి లోపల కూడా వేయవచ్చు. ఇదే గుడి ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి. సో లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అయితే మనకి కొబ్బరికాయ స్టాండ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అయితే కుంకుమ ఉంటుంది, అక్కడ బొట్టు పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. సో లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం లైన్ లో అయితే నించినాము. అమ్మాయిలందరినీ లెఫ్ట్ సైడ్ లో నుంచి పెట్టారు, అబ్బాయిలందరినీ అయితే రైట్ సైడ్ లో నుంచి పెట్టారు. అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది
ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. ఏం చేస్తున్నారా? అయ్యప్ప అయ్యప్ప దేకనుడు దేక. ఏంటి మమ్మీ ఎవడు? సో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చేసినాం. బయట ఇక్కడ కూర్చున్నాం ఇద్దరిసేపు. ఇక్కడైతే మనకి అన్ని స్టాల్స్ ఉంటాయి, స్టేషనరీ షాప్స్ అనుకోండి. సో అన్ని స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి, పెన్నులు బుక్కులు. ఇంకా సో ఇంకా బయటికి రాగానే ఇవే మెయిన్ షాప్స్ అన్నమాట. ఇంకా ఈడ లేని ఐటమ్ ఉండదు మనకి. గాజులు కావాలంటే గాజులు ఉంటాయి, చిన్నపిల్లల బొమ్మలు కావాలంటే బొమ్మలు ఉంటాయి. ఇక తెలిసిందే కదా ఎట్లుంటుందో. అన్ని ఐటమ్స్ అయితే ఇటు ఉంటాయి. సో కొనుక్కోవచ్చు, సో ఇద్దరిసేపు టైం పాస్ చేయొచ్చు. సో షాపింగ్ అయితే చాలా బాగుంటాయి, మరీ అంత తీసిపడేసినట్టు ఏం లేదు కానీ ఓకే. సో ఇక్కడ కార్ డాష్ బోర్డ్ పైన పెట్టడానికి చూసారు కదా, చేతులకి తాడ్లు, అవి కీ చైన్స్, చిన్న చిన్న ఐటమ్స్, జ్యువెలరీ, ఇక్కడ కీ చైన్స్ ఉన్నాయి. ఇవైతే చాలా బాగా నచ్చినాయి నాకు. చూసారు కదా ఆల్మోస్ట్ అన్ని మార్వెల్వి అవన్నీ ఉన్నాయి. సో ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. ఉన్నారా చూడండి, జేసీపీ రిమోట్ కంట్రోల్. రిమోట్ కంట్రోల్ జేసీపీ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? సో మాడైతే రిమోట్ కంట్రోల్ జేసీపీ అయితే అడిగాడు. ఇప్పటిదాకా అన్నుంటాయి అన్న కదా, ఇది ఒక్కటైతే లేదు, మిగతా అయితే అన్నున్నాయి. సో ఈ స్వీట్ షాప్ చూసారు కదా, ఈ స్వీట్ షాప్లో అయితే అన్ని రకాలైన స్వీట్స్ అయితే ఉన్నాయి. సో నాకు తెలిసిన వరకు అయితే అన్నీ ఉన్నాయి. మీరు కూడా ఒకవేళ టెంపుల్కి వెళ్తే ఇక్కడైతే స్వీట్స్ అయితే తీసుకోండి, చాలా బాగున్నాయి. సో ఇంకా ఫుల్ ఎండ కొడుతుందని చెప్పి లాస్ట్ షుగర్ కేన్ జ్యూస్ అయితే తాగినాం ఇక. సో మెయిన్గా స్కామ్ గురించి మాట్లాడుకుంటే కొబ్బరికాయలు, పూలు వీటి దగ్గర అయితే స్కామ్ చేస్తారు. మెయిన్ ఇంటికాడికైనా తెచ్చుకోండి, అయిపోతుంది. ఇంకా తెలియని వాళ్ళు ఉంటే ఆగం చేస్తారు, వాళ్ళని కిందికి మీద చేసి ఎక్కువ డబ్బులు దొబ్బడానికి అయితే ట్రై చేస్తారు, అంతేం లేదు. సో చూసారు కదా వీడియో అయితే, చిలుకూరు బాలాజీ టెంపుల్, వీసా వెంకటేశ్వర స్వామి టెంపుల్. అక్కడ నుంచి మేము మళ్ళీ పక్కనే గండిపేట, ఇంకా ఉస్మాన్ సాగర్ ఉంటుంది. సో అక్కడ గండిపేట పార్క్ ఉంటుంది, ఇంకా ఉస్మాన్ సాగర్ లేక్ ఉంటుంది. అవన్నీ చూపెడదాం అనుకున్నా. సో ఇది కూడా బ్లాగ్లో కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, బట్ ఇక టైం సరిపోలేదు. ఇంకా ఇమీడియట్ ఇట్లా రావాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళేది, టైం వచ్చేసి 2:25 అవుతుంది. మీకు కూడా ఒకవేళ ఇట్లా అబ్రాడ్ ప్లాన్స్ ఉంటే సో అక్కడికి ఆ గుడికి అయితే విజిట్ చేయండి. సో పక్క అనుకున్నట్టయితే వీసా దగ్గర చాలా మందికి రిజెక్షన్స్ అవుతుంటాయి కదా. సో ఒక్కసారి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వీసా పెట్టండి. గుడిలో అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగిపోయింది. సో చిలుకూరు బాలాజీ టెంపుల్ లొకేషన్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో మీరు కూడా ఒకవేళ అబ్రాడ్కి ప్లాన్ చేస్తున్నా, ఇట్లా వీసాస్ రిజెక్షన్స్ అవుతున్నా, సో ఆ టెంపుల్కి అయితే వెళ్ళండి. సో ఖచ్చితంగా అవుతుంది. చాలామంది చెప్పారు నాకైతే, అక్కడికి వెళ్ళిన తర్వాత నా వీసా అప్రూవల్ అయింది, అక్కడికి వెళ్ళిన తర్వాత నా అబ్రాడ్ ప్లాన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అని. సో మీరు కూడా ఒకవేళ ప్లాన్ చేస్తే అక్కడికి అయితే వెళ్ళండి. అదే మరి వీడియో అయితే ఇన్ఫర్మేషన్ అనిపిస్తే వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంటే తెలుసు, బాయ్ టేక్ కేర్, బాయ్.